హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఏంటంటే ఎవరైతే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అలాగే ఆల్రెడీ స్టార్ట్ చేసేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళ గురించి అండి ఈ వీడియో చాలా మందికి డౌట్ ఉంటుంది కదా వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి ఏం యాప్స్ యూస్ చేయాలి అని చెప్పి నేనైతే పర్సనల్గా 2 యాప్స్ ని చెప్తానండి ఒకటి వచ్చి ఫిల్మోరగో ఇంకోటి వచ్చి KineMaster చాలా మంది ఏంటంటే వీడియో ఎడిట్ చేసేస్తారు అప్లోడ్ కూడా చేసేస్తారు కానీ పైన టాప్ మోస్ట్ కార్నర్ లో నేను ఇప్పుడు వేలు చూపిస్తున్నాను కదా అక్కడ వాటర్ మార్క్ అనేది ఉంటుంది ఎలా ఉంటుంది ఇప్పుడు నేను KineMaster యూస్ చేస్తున్నాను ఫర్ సపోజ్ నాకు ఎలా వస్తుంది వాటర్ మార్క్ అనేది మేడ్ విత్ KineMaster అని చెప్పి మనకి టాప్ మోస్ట్ కార్నర్ లో కనిపిస్తూ ఉంటుంది లేదా ఈ సైడ్స్ ఎక్కడన్నా కనిపిస్తుంది నేను చూసింది KineMaster లో చేసిన వాళ్ళే చూశానండి చాలా మంది చూశాను వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కేసులో ఉన్నారు బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మరి చూసుకుంటున్నారో మరి వాళ్ళకి తెలియలేదో ఎలా చేయాలి అనేది వాటర్ మార్క్తోనే వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటున్నారు పాపం సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది చాలా సింపుల్ అలాగే యూస్ఫుల్ వీడియో అండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుంది ఎలా చేయాలి అనేది ఓకేనా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కానీ యాక్టివేట్ చేసేయండి ఓకేనా మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి మీకు ఒక ఐడియా కోసం నేను ఆల్రెడీ ఎడిట్ చేస్తున్న వీడియో చూపిస్తున్నానండి పైన చూస్తున్నారు కదా మేడ్ విత్ KineMaster అనే వాటర్ మార్క్ కనిపిస్తుంది సో ఇలా వాటర్ మార్క్ లేకుండా ఒక యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఓకేనా ఇప్పుడు ముందుగా మనం క్రోమ్లోకి వెళ్ళాలి వెళ్ళి అక్కడ సెర్చ్ బార్లో KineMaster వితౌట్ వాటర్ మార్క్ అని టైప్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేస్తుంది KineMaster కాబట్టి సో నేను దాని గురించి చెప్తున్నాను సో ముందుండే దాన్ని మనం క్లిక్ చేసుకోవాలండి స్టార్టింగ్లో ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని సో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుంటూ కిందికి వెళ్ళండి నేను చాలా చిన్నగా స్క్రోల్ డౌన్ చేస్తున్నానండి ఎందుకంటే చాలామందికి తెలియదు కదా అంటే కొత్తగా యూజ్ చేసే వాళ్ళకి ఎలా అనేది సో అందుకోసం అని చెప్పి కొంచెం నేను చిన్నగా స్క్రోల్ డౌన్ చేస్తున్నాను మీరు ప్రతిదీ చూసుకుంటూ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇక్కడ చూడండి స్టెప్స్ వైజ్గానే ఉంటుంది మనకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఒక యాప్ని అనేది మొత్తం ఉంటుంది సో అవి చదువుకుంటూ చిన్నగా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళండి మీకు ఇంకా బెస్ట్ ప్రాక్టీస్ అంటే ఇన్స్టాల్ చేసుకోవడం కన్ఫ్యూజ్ లేకుండా అంటే ఒక ఫోన్లో ఈ వీడియో చూస్తూ మీరు ఏ ఫోన్లో అయితే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలో అక్కడ చేసుకోండి ఇంకా ఈజీగా అయిపోతుంది అంటే మనకి ఈ KineMasterలో కూడా డిఫరెంట్ వర్షన్స్ కానీ ఉన్నాయి సో వాటిని చూసుకోవాలి న్యూ వర్షన్ అయితే మనకి మంచిగా ఉంటుంది కదా అని చెప్పి నేను స్క్రోల్ డౌన్ చేసుకుంటూ కిందికి వెళ్తున్నాను చూడండి ఇంకోసారి మీకు చూపిస్తున్నానండి పైన ఎలా మనం స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వచ్చాము అనేది సో అదే అక్కడ సో ఇప్పుడు చూడండి క్లిక్ చేసేసాం కదా ఇక్కడ ఏంటంటే మనకి చూడండి ఇందులో 3 వర్షన్స్ ఉన్నాయి కదా మనకి సో మనం ఏంటంటే లేటెస్ట్ వర్షన్ తీసుకోవాలండి అంటే లాస్ట్ వన్ అనమాట థర్డ్ వన్ని క్లిక్ చేశాను నేను డౌన్లోడ్ ఓకే చూసారా అక్కడ డౌన్లోడింగ్ ఫైల్ అని వచ్చింది సో కొంచెం టైం పడుతుంది అనమాట మరి ఎక్కువ టైం ఏం కాదులేండి ఫ్యూ మినిట్స్ పడతాయి అంతే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకి KineMaster ప్రో వీడియో ఎడిట్ అని చెప్పేది డౌన్లోడ్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం చూడండి ముందు మనం ఇన్స్టాల్ చేసుకో ఉండేదాన్ని అన్ఇన్స్టాల్ చేసేయాలండి. మనం కొత్తగా ఏదైతే ఇన్స్టాల్ చేసుకో ఉన్నామో దాన్ని ఇప్పుడు మనం కొత్తగా ఏదైతే డౌన్లోడ్ చేసుకో ఉన్నామో దాన్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇదండి మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. అన్నిటిని అలో చేయండి, మీకు తెలిసిందే కదా సెట్టింగ్స్ అనేవి. సో ఇక్కడ చూడండి యాప్ ఇన్స్టాలింగ్ అనేది జరుగుతుంది. ఇన్స్టాలింగ్ కానీ మనకి కొంచెం టైం పడుతుందండి, కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. చూసారా యాప్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్గా మనం యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాము. ఇప్పుడు ఎలా యూజ్ చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి, జస్ట్ ఒక ఐడియా కోసం అన్నమాట. ఇవంతా మీకు తెలిసిందే అనుకుంటున్నాను, ఇంకా స్టార్ట్ చేద్దాం. ప్లస్ బటన్ మీద క్లిక్ చేయాలి. చూడండి ఇందాక మనం ఈ వీడియో చూస్తున్నప్పుడు పైన మేడ్ విత్ కైన్ మాస్టర్ అని చెప్పి ఒక వాటర్ మార్క్ వస్తుంది కదా, ఇప్పుడు మనకి ఏం కనిపించట్లేదు గమనించారు కదా మీరు. సో ఇలాగా మనం వితౌట్ వాటర్ మార్క్ ఒక యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూసాం ఫ్రెండ్స్. మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది, ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా డౌన్లోడ్ చేసుకోవడానికి, ఓకేనా? సో ఫ్రెండ్స్ చూసేసారు కదండి ఒక యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి వితౌట్ వాటర్ మార్క్ అనేది. నేనైతే ప్రస్తుతానికి కైన్ మాస్టర్ ఎలా చేయాలి అనేది చూపించానండి, ఎందుకంటే నేను యూజ్ చేసేది అదే. చాలా అంటే చాలా సింపుల్ అండి కైన్ మాస్టర్ యూజ్ చేయడము, బిగినర్స్కి కానీ మామూలుగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ గురించి కాదు. ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ చేసేసి వాళ్ళకి వీడియోస్ ఎలా అప్లోడ్ ఎలా ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసేటప్పుడు పైన వాటర్ మార్క్ ఎలా తీయాలి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి మంచిగా ఉపయోగపడే వీడియో అనుకుంటున్నానండి ఇది. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టెప్ బై స్టెప్ చెప్పాను కదా, ఈ స్టెప్స్ ఫాలో అవుతూ మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, హ్యాపీగా ఎడిటింగ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామందికి ఎడిటింగ్ చేయడం కూడా కొంచెం తెలిసి ఉండదు నాకు తెలిసి, అలాంటి వాళ్ళకి కూడా నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తానండి. అంటే బిట్లుగా వీడియోస్ తీసుకుని దాన్ని ఎలా మెర్జ్ చేయాలి, ఎలా యానిమేషన్స్ ఇచ్చుకోవాలి, ఎలా టెక్స్ట్ పెట్టాలి, ఇవన్నీ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఇచ్చుకోవాలని, అవన్నీ కూడా మీకు ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా త్వరలోనే అప్లోడ్ చేస్తాను, ఓకేనా? ఇప్పటి వరకు అయితే వాటర్ మార్క్ లేకుండా ఒక యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్పానండి. మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో అర్థమైందా లేదా అనేది, అంటే మీకు యూజ్ అయిందా లేదా అనేది కూడా నాకు తెలుస్తుంది కదా కామెంట్ చేస్తే. ఇంకొకసారి ఏదన్నా మిస్టేక్స్ ఉంటే ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటికైతే ఈ వీడియో అయితే మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే అరటిపండు వలసి నోట్లో పెట్టినట్టు చెప్పాను అనుకుంటున్నాను స్టెప్ వైజ్. ఇదండి ఇవాళ వీడియో, మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను, అలాగే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి రికమెండ్ చేయండి, మంచి యాప్, చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికెప్పటికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంటే మీకు టైం ఉన్నప్పుడు హ్యాపీగా రిలాక్స్డ్గా చూసేయవచ్చు. యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు bye bye all of you, take care, stay healthy, stay safe, stay at home please, bye bye.